దేశానికి బలమైన నాయకత్వాన్ని అందిస్తూ ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూసేలా చేస్తున్న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎలాగైనా బలహీనపరచాలనే ఉద్దేశంతో దొంగలు కలిసి మోడీ దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం నీచమైన చర్య అని ఓబీసీ జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్ ఖండించారు. డిసెంబర్ 9న ఏదైతే సోనియా గాంధీ గారు ప్రకటించారో ప్రకటించిన తర్వాత ఆమె జన్మదినమైన డిసెంబర్ 9 నాడు ప్రకటించే రోజు మరి పేపర్స్ బాటిల్స్ పెట్టి మరి తలుపులు పెట్టి పార్లమెంట్ లో మరి బిల్లును తీసుకురావడం జరిగింది. దానికి ఆనాడు ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు ప్రతిపక్ష సభ్యురాలు భారతీయ జనతా పార్టీ తరపున నాయకత్వం వహించి ఇదంతా ఏం అవసరం లేదు మేము ప్రతిపక్ష సభ్యులుగా ప్రతిపక్ష పార్టీగా చెప్తున్నాం మీరు తెలంగాణ ఇవ్వాలా తెలంగాణ ఖచ్చితంగా ఇవ్వాలని పోరాటం చేసిన ఒక మన తెలంగాణ రాష్ట్రం ఇయ్యాలి వచ్చిందంటే సుష్మా స్వరాజ్ గారు మరి భారతీయ జనతా పార్టీ పాత్ర ఎంతో ఉన్నది. ఆనాడు ఇదే కేసీఆర్ ఓటింగ్ సమయంలో బయటకు వెళ్ళిపోయాడు ఓటేసేటప్పుడు లేదు ఆయన అలా సభ్యులు ఇద్దరు ఉన్నారు ఇద్దరికిద్దరు బయటకు వెళ్ళిపోయారు. ఆయన ఉద్దేశం ఏంటంటే దీన్ని ఇంకా నాన్స్తే ఇంకా రానున్న రోజులలో అప్పటికే 1200 మంది విద్యార్థులు మృతి చెందారు. మరి ఆ అమరవీరులు వారి కొరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తలేదు. మరి వారి గురించి ఏ దాదాపు 7-8 సంవత్సరాలు అవుతున్నది ఈ ప్రభుత్వం వచ్చి పట్టించుకుంటున్నారా? నిరుద్యోగ సమస్య గాని వారి కానీ వారి కుటుంబాలను కూడా ఆదుకున్న దిక్కు లేదు. మరి మేము చెప్తున్నాం పుట్టిగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఏదో రోళ్ల మీద ప్రజలను లేదు అని ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తున్నది కాబట్టి దాన్ని మార్చుకోవటానికే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారు. అది చాలా శోచనీయమైన విషయం. దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు రానున్న రోజుల్లో దెబ్బకు దెబ్బనే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ పత్రికా సమావేశాన్ని ముగిస్తున్నాం. జై జై బీజేపీ.